గుమ్మఘట్ట మండలం కేపీ తొండి గ్రామం నందు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ. దేవరెడ్డిపల్లి గ్రామ నివాసి అయిన పూజారి రాజేష్ దాతగా కేపీ దొడ్డి గ్రామం నందు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాజాశ్రీ అధ్యక్షతన మరియు పాఠశాల కమిటీ అధ్యక్షులు, గ్రామ ప్రజలు, తోటి ఉపాధ్యాయులు నోటు పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్సీ జి దీపక్ రెడ్డి, మండల తహసీల్దార్ ఎంపీడీఓ మునయ్య, పాఠశాల తోటి ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ మెంబర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేయుటకు సహాయపడిన దేవిరెడ్డిపల్లి పూజారి రాజేష్ ను పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, కమిటీ మెంబర్స్ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జి దీపక్ రెడ్డి మాట్లాడుతూ, సేవా దృక్పథం, సమాజ సేవా భావాలు కలిగి ఉండాలని రాజేష్ ను పొగడ్తలతో కొనియాడారు. దీపక్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు అందరూ మంచి ఉన్నత చదువులు చదివి ఒక మంచి సమాజ సేవ భాగస్వాములుగా, మన భారత పౌరుడిగా, ప్రతి విద్యార్థి ఒక భారతీయ పౌరులుగా ఎదగాలని దీవించారు. చాలా ముఖ్యం. మనం బాగా చదువుకుంటే రేపు జీవితంలో ఏ స్థాయి కన్నా పోవచ్చు. సో అందుకని మీరు ఈ గ్రామాల నుంచి పెద్ద పెద్ద ఊర్లకు పోవాలన్నా, వేరే దేశాలకు పోవాలన్నా, జీవితంలో పెద్ద స్థాయికి ఎదగాలన్నా కానీ చదువు ముఖ్యం. సో అందుకని ఈ రోజు టీచర్లు చెప్పినట్టు మీరు బాగా చదువుకోండి. చదువుకుంటే రేపు రాబోయే రోజుల్లో మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు చాలా మంది అనుకుంటారు మంచి ఇల్లులు కావాలా, మంచి కార్లు కావాలా, అవన్నీ సాధ్యం మీరు బాగా చదువుకుంటే. సో ఇది ఒక మంచి అవకాశం. సో మీరు పనులు ఎన్నో అవన్నీ చేసుకోండి, కానీ చదువు మాత్రము అన్నిటికన్నా ముఖ్యము. చదువే రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో నిలబెడుతుందని చెప్పి మీరందరూ ఖచ్చితంగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఈ రోజు నేను చెప్పిన మాట. సరేనా? ఓకే. అదేవిధంగా మన గ్రామస్తులందరికీ కూడా నేను కోరేది చాలా ముఖ్యం. నేను ప్రపంచంలో దాదాపు 60 దేశాలు తిరుగున్నాను. ప్రపంచంలో ఎట్లా జరుగుతుండేదో చూస్తున్నాను. మనలో ఒక పట్టుదల ఉంటే సామాన్యులు కూడా దేశ నేతను ఎదిగిన స్థాయి ఎన్నో ఉన్నాయి. సామాన్యులు కూడా గొప్ప గొప్ప విజయాలు సాధించిన ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. సో అందుకని నిరుత్సాహపడకూడదు ఎప్పుడు. మన పిల్లల్ని బాగా మీరు ఎంకరేజ్ చేయండి. వీళ్ళని ఏ స్థాయికన్నా ఎదిగేదానికి ఆత్మ ధైర్యం వాళ్ళలో నింపండి. ఖచ్చితంగా ఎందరో పేద కుటుంబాల నుంచి ఈరోజు కలెక్టర్లు అయి ఉండరు, దేశాది నేతలు అయి ఉండరు. సో మీరు ఆ స్ఫూర్తి పెట్టుకుని మన పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి మన గ్రామస్తులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను మరొకసారి.